అందరికీ నమస్కారం. జగన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యులు గెలిపించింది ప్రజలు అభివృద్ధి సంక్షేమం మంచి పనులు చేశారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసిన అరాచకాలు దాడులు దొంగ కేసులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే జగన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఫ్యాక్షన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈరోజు ఈ ఫ్యాక్షన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాయలసీమలో రక్తం పారుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి అదే విధంగా ఇక్కడ రావాల్సిన ఇతర యూనివర్సిటీలు ఉర్దూ యూనివర్సిటీ ఇవన్నీ పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది. ఒక్క అభివృద్ధి కాని ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు. కానీ ఏ నాయకులైతే ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు హత్యలు పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి. ఇప్పటికీ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 1400 ఘటనలు జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఈరోజు ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్యాక్షన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 27 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి దారుణంగా చంపేస్తాం జరిగింది. ఇక్కడ ఒక కుక్క ఉంది బాగా మరుగుతుంది నీకు దమ్ము ధైర్యమంటే సిబిఐ ఎన్క్వైరీ వాస్తవాలు బయటపడుతుంది. సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఏయ్ నువ్వు సిబిఐ ఎన్క్వైరీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడో తెయ్యరా. అంతేగాని మా నాయకుల్ని మా కార్యకర్తలు ఇంత దారుణంగా చంపుతారా? అయ్యా జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, అందరికన్నా నీకే బాగా తెలుసు. కత్తితో బతికేవాడు, కత్తితో రాజకీయాలు చేసేవాడు చివరిగా కత్తితోనే సస్తాడు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్షుడు ఒక చిట్ వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా? పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? అధికారులు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏ అధికారులు అయితే అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో అయ్యా రేపు అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఉండదు. వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా చెల్లిస్తాను. ఎవరినో పట్టుకున్న రావచ్చు, ఏదో చేయొచ్చు. అంటే చాలా పొరపాటు పడుతున్నారు. ఆయన లైసెన్స్ కూడా మీరు తీసుకున్నారు, వెపన్ లైసెన్స్ నాగేశ్వరరెడ్డిది సరెండర్ చేపించుకున్నారు మీరు లైసెన్స్. జనవరి 9 ఎన్నికలు అయిపోయినాయి, తిరిగి ఇవ్వమంటే వెపన్ మీరు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా, అధికారులు అడుగుతున్నా. 9 సార్లు ఆయన వెళ్ళారు, ఏం తప్పు చేశాడు ఆయన? ఆయనకి ఈరోజు వెపన్ ఉంటే దాడి జరిగేది కాదు. కొంతమంది అధికారుల చేతుల్లో కూడా ఈ రక్తం ఉంది. ఈరోజు ఈరోజు మనం చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది మనగానిపల్లో, ఆయన ఇంటి పైన అక్కడ వైకాపా కుక్కలు వచ్చి ఆయన ఇంటిపైన దాడి చేస్తే ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేదానికి ఆయన పోరాడినందుకు ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఏమైంది, ఈ ఫ్యాక్షన్ రెడ్డి వ్యతిరేకంగా మాడినందుకు అతి దారుణంగా లాకప్లో కొడతాం కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు కదా భారతదేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు భారతదేశంలో అందరూ ఒకటే అంటున్నారు, బీఆర్ గురించి విన్నాము, దక్షిణ భారతదేశం బీఆర్ ఆంధ్ర రాష్ట్రం మారిందా అని తిప్పి మన అడిగే పరిస్థితి వచ్చింది.